హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లుండరు? బాగుండరా? మేమైతే అందరం బాగుండం. మా పిల్లలకు సమ్మర్ హాలిడేస్ అని ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా. అయితే హాలిడేస్ వచ్చి కూడా ఇప్పటికి 1 వీక్ అయిపోయింది. ఇక్కడ మేముండే ఏరియాలో పిల్లలకు ఫ్రీగా సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 దాకా ఉంటుంది. వాళ్ళే ఫ్రీగా లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ క్లబ్ వాళ్ళు ఫ్రీగా హార్స్ రైడింగ్కి తీసుకుపోతామని చెప్పినారు పిల్లలను. అందుకని 10 గంటలకల్లా హార్స్ రైడింగ్ స్కూల్కి రమ్మని చెప్పినారు. వాళ్ళు తీసుకుపోవడం లే, పేరెంట్స్ని అక్కడికి తీసుకొని రమ్మని చెప్పినారు. అందుకని మా పిల్లలను దొడుకొని నేను అక్కడికి పోతానా. అక్కడికి పోవడానికి ఒక 1/2 గంట టైం పడుతుంది. అందుకని బస్సులో పోతాము. 2 బస్సులు మారిపోవాలా. ఇంకా మా ఆయనకు ఆఫీస్ ఉందని చెప్పి నేనే దొడుకొని వచ్చిన. ఇంకా మొబైల్లో మ్యాప్ చూసుకొని బస్సులు మారి మొత్తానికైతే వచ్చేసినాము. ఇదంతా ఒక పెద్ద ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. జనాలు ఎవరు పెద్దగా కనపడట్లేదు. బస్సు దిగుతానే ఎవరు లేరు, అక్కడ ఖాళీగా ఉన్నింది. ఇంకా అయితే వెనకాల వచ్చిన బస్సులోనే వేరే క్లబ్ టీచర్లు ఇంకా 2 పేరెంట్స్ కూడా వచ్చినారు. ఇంకా వాళ్ళతో పాటు అందరం నడుచుకుంటూ పోతాము. ఈ రోడ్డు ఈ చెట్లు చూసంటే చిన్నప్పుడు మా తోటకాడి పోతానే ఆ తోటే గుర్తొచ్చింది నాకైతే. ఇంకా రోడ్డుకు అటుపక్క ఇటుపక్క ఈ బ్లాక్ బెర్రీస్ చెట్లు అయితే ఏడబడితే ఆడ ఉండయి. చిన్నప్పుడు కాకాయలని ఉంటానే చెట్లు, ఆ కాకాయలు ఎట్లుండయో అట్లనే ఉండయి, నల్లగా తింటానేమో కాకాయలు. ఇంకా మీకు కాకాయలంటే తెలియకపోవచ్చు, మీకు ఎట్లా చెప్పాలా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసిన ఆ చెట్టును ఏమంటారు అని. ఇంగ్లీష్లో అయితే లాంటానా కెమెరా అని వచ్చింది. ఇంకా తెలుగులో తలంబ్రాల చెట్టు అంటారంట. మరి మీరేమంటారో నాకైతే తెలియదు. మేమైతే కాకాయల చెట్టు అంటానేమో. ఇట్లా నల్లగా ఇట్లనే ఉంటాయి, తింటానేమో. మొత్తానికి నడుచుకుంటా ఇక్కడ హార్స్ రైడింగ్ స్కూల్కి అయితే వచ్చేసినాము. ఈమె మా పిల్లోళ్ళ క్లబ్కి టీచర్ అనమాట. అక్కడైతే గుర్రాలు అయితే ఉన్నాయి, ఆమె కూడా ఫోటోలు తీసుకుంటుంది. 10 గంటలకల్లా రమ్మన్నారు కానీ ఎవరు రాలే. ఇంకా ఒక 5-6 మంది వచ్చినారంతే. వాళ్ళు కూడా టీచర్సే. ఇంకా పిల్లోళ్ళు తోడుకొని పేరెంట్స్ అయితే ఒక ఆమె ఇద్దరే వచ్చినారంతే. ఇంకా అందరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. మాది కూడా వ్యవసాయ కుటుంబమే అనమాట. మాకు కూడా ఎనుములు ఎద్దులు అన్నీ ఉన్నాయి. ఈ పేడ, ఈ గడ్డి, ఇంకా ఈ పేడ దిబ్బలు ఇవన్నీ చూస్తుంటే నాకు మా ఊరే గుర్తొచ్చింది. ఇంకా మాకు కూడా పేడ దిబ్బలు ఇదంతా, ఈ పేడ వాసన ఇదంతా చిన్నప్పుడు అలవాటే. అట్లనే అనిపించింది నాకు, ఆ ఊరు చూసినట్టే అనిపించింది. ఇప్పుడైతే ఆ ఊర్లో లేము కానీ పక్కకు వచ్చేసినాము, 10 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు ఊర్లో ఉన్నప్పుడైతే ఇంకా మాకు కూడా ఎనుములు ఎద్దులు అన్నీ ఉన్నాయి. ఇది యాక్చువల్గా రైడింగ్ స్కూల్ అంట. అంటే పిల్లలకి హార్స్ రైడింగు క్లాసెస్ తీసుకుంటారు అనమాట. దీనికి 1/2 అవర్కి 18 పౌండ్స్ అంట, అంటే 1800. 1/2 అవర్కే చాలా కాస్ట్లీ అనిపించింది నాకైతే. ఇంకా లోపలికైతే వచ్చేసినాము, కొంతమంది పేరెంట్స్ వచ్చినారు, లోపలికి వచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా ఇట్లా షెడ్లు పెట్టినారు, ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క షెడ్ పెట్టినారనమాట. అంటే అన్నిటినీ ఒకటే దాని కింద కట్టేయకుండా ఒక్కొక్క దానికి ఒక్క షెడ్ సపరేట్గా పెట్టినారు. పిల్లలందరూ చాలామంది వచ్చినారు. అంతమందికి ఒకటేసారి పోయేదానికి గుర్రాలు లేవు కదా, ఒక్కొక్కసారికి ఒక 10 మందినే తీసుకుపోతాము. ఇంకా మిగతా వాళ్ళు అట్లా బయట ఉండండి అని చెప్పి ఆమె చెప్తుందన్నమాట. చిన్నప్పుడు మా ఊరికి గుర్రం మీద యామయ్య స్వామి అని ఒక ఆయన వచ్చాడు. ఇంకా మా ఊర్లో అయితే యామయ్య స్వామి అంటే అందరూ ఏమంటారో నాకు తెలియదు. యెల్లో కలర్ బట్టలు వేసుకొని గుర్రం మీద వచ్చాడు అనమాట. ఆయనకి ఏదో ఒకటి బియ్యము ఏదో ఒకటి దక్షిణ వేసి పంపించారు. మా చిన్నప్పుడు ప్యాడ్ ఎత్తేయాలంటే ఒక గంపలో వేసుకొని నెత్తి మీద పెట్టుకొని మోసుకొని ఎత్తుకుపోతానారు. నేను చేయలేదులేండి, పాపం మా ఎక్కువలో చేస్తానారు. ఏమో మాత్రం బాగా సింపుల్గా ట్రాలీలో మోసుకొని పోతుంది ప్యాడత్తా. యాక్చువల్గా చాలామంది పిల్లలు వచ్చినారు అనమాట. వాళ్ళను ఎట్లా హ్యాండిల్ చేయాలో వీళ్ళకి అర్థం కాలే. అందరినీ ఈరోజు గుర్రం మీద ఎక్కియాలంటే అయ్యే పని కాదు. ఇంకా ఎవరెవరు పోతారు ఏంది అని చెప్పి అని అడుగుతున్నారు. అందరూ నేను ఫస్ట్ అని పిల్లలందరూ చేతులు ఎత్తుతున్నారు. ఇంకా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ రౌండ్లో పోయే 10 మంది పిల్లలు అయితే రెడీ అయిపోయినారు. మా పిల్లోళ్ళు పోదామా వద్దా అని భయపడతా వెనకనే ఉండి ఫస్ట్ రౌండ్కు పోలే. ఫస్ట్ రౌండ్ పోయే వాళ్ళను చూసి మళ్ళీ పోదాంలే అని. ఇంకా వేరే పిల్లలకైతే ఛాన్స్ వచ్చింది. ఇంకా ఆ పిల్లలకు హెల్మెట్, ఆ బూట్స్ అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చినారనమాట. ఇక్కడికి వచ్చినాక రైడింగ్ స్కూల్ వాళ్ళే. ఇంకా ఆ పిల్లలు అయితే పైకి ఎక్కినారు. అదేమీ వాళ్ళు కూడా కూర్చొని ఎక్కువ స్పీడ్గా లక్కచిక్క అనేం పోలే. ఇంకా పిల్లలను పైన కూర్చోబెట్టి వీళ్ళు ముందర నిలబడుకొని దాన్ని నడిపించుకుంటూ పోయినారనమాట. అదే హార్స్ రైడింగు. చిన్నపిల్లలను చిన్న గుర్రం మీద ఎక్కించినారు. నాకైతే అది చూసేదానికి గాడిదలాగానే అనిపించింది, గుర్రంలాగా అనిపించలే. ఇంకా మిగతా పిల్లలందరూ ఫ్రస్ట్రేషన్తో ఎదురు చూస్తున్నారనమాట. అప్పటికే ఆల్మోస్ట్ 2 గంటలు ఎదురు చూసినాము. ఇంకా ఛాన్స్ రాలేదన్నమాట. ఇంకా ఫైనల్గా వీళ్ళ హెడ్ టీచర్ వచ్చేసి ఈరోజు అందరికీ కాదు కానీ ఇంక ఇంట్లోకి వెళ్ళిపోండి, నెక్స్ట్ డే మళ్ళీ వద్దురు కానీ అని చెప్పినాడు. చాలామంది ఇంటికి వెళ్ళిపోయినారనమాట ఇంకా కాదులే అని చెప్పి.
ఇంకా మళ్ళీ నేనైతే ఇంత దూరం మళ్ళీ ఎవరు నడుచుకుంటా వచ్చురు అని చెప్పి అందరూ వెళ్ళిపోయిన దాకా ఆన్నే ఉండి ఇంకా సైగ్గా సైగ్గా వీళ్ళ టీచరు ఎక్కించంలే అని చెప్పింటే ఇక్కడే ఉండి ఎక్కించినాం అనమాట. అయితే ఇందాక చూపించినట్టుగా బయట రోడ్డు మీద తిప్పకుండా ఇట్లా లోపల షెడ్ లోపలనే ఒక 5 రౌండ్లు కొట్టించినారు మా పిల్లలను. క్లబ్ వాళ్ళే లంచ్ కూడా ఈడికే తెచ్చి ఇచ్చినారనమాట. కానీ మా పిల్లలకు ఆ శాండ్విచ్లు అవన్నీ నచ్చలేదని చెప్పి ఇంకా ఇంటి నుంచే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుపోదామని అంటే ఆ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని పోయినాము. నేనైతే ఎప్పుడు చేయలే ఆ బ్రెడ్ ఆమ్లెట్, ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఈ ఏరియా మొత్తం పెద్ద ఫారెస్ట్ లాగా ఉందనమాట. సరే అటు పక్కల్లో ఏముండే చూద్దామని చెప్పేసి ఇంకా హార్స్ రైడింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా బయటకు వచ్చినాము. ఇట్లా వచ్చి ఇంకా ఎక్కడ చూసినా కానీ ఈ బ్లాక్ బెర్రీస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉండయి మొత్తానికి. ఫస్ట్ ఈ రెడ్ గుండేటి తినాలనేమో అనుకునే, కానీ అవి పచ్చి అనమాట. ఇట్లా నల్ల గుండేటియే తినాలని మళ్ళీ అర్థమైంది. ఒకరో పచ్చి గుండేటి అయితే పుల్ల పుల్లగా ఉండయి, బాగా మాగినట్టు అయితే బాగుండయి అనమాట టేస్ట్. చిన్నప్పుడు కలయికాయలని తింటానే మేము, అందరికీ తెలుసో లేదో మీరేమంటారో నాకు తెలీదు. బాగా వర్షాలు పడినప్పుడు కొండల్లో బాగా దొరుకుతాయి అయ్యి. ఇంకా మా ఎక్కోళ్ళు అందు ఎనుములకు పోయినప్పుడు, ఎనుములు తోలుకొని కొండకు పోయినప్పుడు అక్కడ ఉంటాయి అనమాట. దాన్ని బాగా మంచిగా కోసుకొని ఒక టిఫన్కి వేసుకొని వచ్చానారు. టిఫన్ అంటే అదే పెద్ద డబ్బా స్టీల్ది, దాన్ని టిఫన్ అంటాం అనమాట. దాంట్లో వేసుకొని వచ్చానారు. బాగుంటాయి టేస్ట్. టేస్ట్ అయితే దాంట్లోలాగానే అనిపించినాయి ఈ బ్లాక్ బెర్రీస్ కూడా. నాకు చూసేదానికైతే కాకికాయల మాదిరి ఉండయి, తినేదానికైతే కలయికాయల మాదిరి ఉండయి అనమాట. అన్నీ ఈ బెర్రీస్ గ్రూపే అవి కూడా. కాకపోతే మనకేందంటే అవన్నీ అంతరించిపోయినాయి. ఇంకా అవి కొండల్లోనే ఉన్నాయి, మనము తెచ్చి ఊర్లలో నాటుకోవడం ఇంకా అట్లంతా ఏం లేదు కదా. ఇప్పుడెవరు కొండలకు కూడా పోవడంలే కాబట్టి ఇంకా అవి లేకుండా పోయినాయి. వీళ్ళు మాత్రము ఆ ఉండే వాటినే కాపాడుకుంటా బాగా మార్కెటింగ్ చేసుకొని అమ్ముకుంటా ఉన్నారు. ఇదంతా పెద్ద ఫారెస్ట్ మాదిరి ఉంది, జనాలు అయితే ఎవ్వరు కనపడడంలే. ఇంకా లోపలికి పోదామా వద్దా, ఎవరు లేకపోతే సేఫ్ కాదేమో కదా అని అనుకుంటా ఇంకా మా పిల్లలు అయితే పోదాంపా అని అంటే లోపలికైతే వచ్చినాము. పేరుకు సమ్మరే కానీ వెదర్ మాత్రం చల్లగా ఉందన్నమాట. ఈరోజు గాలి కూడా ఉంది, చలి పెడుతుంది అందులో ఈ చెట్ల మధ్యలో. ఇంకా లోపలికి వచ్చినాము రొంత దూరం అయితే. ఇంకా మరీ లోపలికి పోతే మళ్ళీ దారి తప్పిపోతే ఎందుకు లేని చెప్పేసి రొంత దూరం పోయి మళ్ళీ ఎన్నికి వచ్చేసినాం అనమాట. ఇంకా ఇంటికి దారి పట్టినాము. ఇక్కడ వేరే వాళ్ళ ఇంటికి ఆడ రాళ్ళు తోలుకొని ఉంటే ఆ చిన్నకాయలు ఆడుకోవడానికి రాళ్ళు బాగుండేవని మా పిల్లలు రాళ్ళు ఏరుకుంటున్నారు. ఇంకా బస్ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తాం అనమాట. ఈ ఏరియాలో బస్సులు అంత ఫ్రీక్వెంట్గా ఏముండవు. ఇంకా రోడ్డు చూసినారా, రోడ్డు అంతా క్వైట్గా ఉందన్నమాట. జనాలు ఏం పెద్దగా కనపడడంలే, ఎవరు లేకపోతే కొంచెం భయంగానే ఉంటుంది అనమాట ఇట్లాంటి ఏరియాలలో ఉండాలంటే. అనుకుంటాం కానీ లండన్లో కూడా అనుకున్నంత నీట్గా ఏమి ఉండదండి. ఇక్కడ చూడండి చెత్త ఎంత పేర పెట్టినారో, అసలు గలీజ్గా అనమాట. ఎన్ని రోజుల నుంచో అసలు చెత్త తీసుకోపోకుండా అట్లనే పెట్టినట్టు ఉంది. ఇంకా మొత్తానికి మా ఊరికైతే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ కూడా సిగ్నల్స్ పనిచేయట్లేదని చెప్పేసి కొంచెం బస్ స్టాప్ క్లోజ్ చేసినారు. ఇంకా వేరే బస్ స్టాప్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. మొత్తానికి ఈరోజు తిరిగి తిరిగి బాగా అలసిపోయినాము. మొత్తానికి ఇంటికైతే వచ్చేసినాము. ఇది మా ఇంటికి పక్కనే ఉంటుంది అనమాట ఈ ఫోను. ఇది పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. అందరికీ సెల్ ఫోన్లు ఉంటే మరి ఈ ఫోన్లు ఎవరు వాడతారో చెప్పండి. పనిచేస్తుందో ఏమో తెలియదు. మరి మా ఎమ్మె అయితే ప్రిటెండింగ్ ప్లే ఆడుతుంది. ఈ వీడియో అయితే అంతే. ఒకసారి వీడియో ఎట్లుందో ఏమో కమెంట్ అయితే చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.